సార్ ఇప్పటి వరకు మీరు సామాజికంగా చాలా కవితలు రాశారు సార్ ఎన్ని కవితలు రాసి ఉంటారు సార్ ఇప్పటి వరకు మీరు సార్ నేను ఇప్పటి వరకు దాదాపు ఒక 500 పైన రాశాను కథలు అవుతే దాదాపు ఒక 60-70 రాశాను సార్ ఇప్పుడు మీకు రాసిన కవితల్లో బాగా నచ్చిన కవిత ఒకసారి ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు ఈ నా కవితా పుస్తకంలో ప్రజల బాధల్ని గాధల్ని రాసినయే సార్ దాంట్లో ఒక కవిత మీకు వినిపిస్తాను పేదరికం కాటేసి కరువు బలి తీసుకుంటే మార్కెట్లో అసువులు వాసేది పేదరికం కాటేసి కరువు బలి తీసుకుంటే మార్కెట్లో అసువులు వాసేది అన్నదాత రాయమల్లే కష్టాన్ని పెట్టుబడిగా కన్నీళ్లు నేల తడిపినా కాలం పరీక్షల్లో మోనోసెంట్ మైకో మందులు మాయలు తెలువని అమాయక రైతు బిడ్డల ఆకలి సావై ఆత్మహత్యలై సర్కారు జిల్లేడు బండైందా కాదు అసలే కాదు సుమా ఎప్పుడు మంచోడో ఎదిగిండు ఎప్పుడు ముంచెటోడే ఎదిగిండు మంచాన పడ్డోడు మంచాన పీనుగైండు ఎప్పుడు ముంచెటోడే పెరిగిండు ముంచడానికి గురైనోడు మంచాన పీనుగైండు అకాల వర్షానికి నేలపాలైన ధాన్యం వర్షం లేకున్నా వడగండ్ల వానలు కురుస్తున్నప్పుడు రాజకీయ నాయకుల మాటలు చింపిరి తుప్పర్లై అదే తుఫానుగా భావించినటువంటి రేడియో వార్తలు రైతుల్ని వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నాయి మాడిపోయిన విత్తనాలు మట్టిలోనే మస్కబారి మట్టిలోనే మనిషి మంటలేవక ఏం చేస్తాడు మనిషి మట్టిని నమ్ముకున్నాడు మట్టిని మనుషులు మాయం చేస్తున్నారు మనిషన్నవాడు మంటై లేచిన్నాడు మట్టికి మరింత ఊతం వస్తుంది మీరు రాసిన కవితలన్నీ సామాజికంగా ఉపయోగపడే సార్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటి ప్రజల్లో ఒక అవగాహన ఆలోచన శక్తిని రేకించేవి సార్ మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలను పబ్లిష్ చేశారు సార్ ఇప్పటి వరకు నేను ఒక 58 పుస్తకాలు పబ్లిష్ చేశాను దాంట్లో ప్రజలు పడుతున్నటువంటి బాధలు ప్రజల విముక్తి ఎలా చేసుకోవాలనేటువంటి సమస్యల్ని నేను ప్రతి కథలోనూ ప్రతి కవితలోనూ ప్రతి పాటలోనూ చూపించాను సార్ ఆ పుస్తకాల పేర్ల గురించి ఒకసారి చెప్పండి కిరాయి బతుకులు అనేటువంటి ఒక కథల పుస్తకం అట్లాగే చీకటి వెలుగులు అనే కథల పుస్తకం అమ్మ అనేటువంటి కథల పుస్తకం పేదవాడి కన్ను అనేటువంటి ఒక కథ తర్వాత వ్యవసాయదారులపైన వెన్నెల కాటేసింది అనేటువంటి ఒక కథల పుస్తకం కూడా రాయడం జరిగింది కవితల పుస్తకాలు కూడా అమ్మ ప్రేమ కనిపిస్తుందా అనేటువంటి కవితలు తర్వాత గొంగడైన కవిత సంకలనాన్ని నేను ఈ మధ్యనే రిలీజ్ చేశాను సార్ ఇది గత స్మృతులు అనే పుస్తకాన్ని కూడా నేను ఈ మధ్యనే రిలీజ్ చేశాను ఆ తర్వాత ఈ నన్ను విజేతం చేసినటువంటి కొన్ని నిజాలు ఇది పార్ట్ 1 సార్ ఇది పార్ట్ 2 నన్ను విజేతం చేసిన నిజాలు ఈ నిజాలను అంటే ఎక్కడి నుండి సేకరించారు సార్ ఇవి సార్ ఈ నిజాల్ని నేను 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆయా పుస్తకాలు ఎన్నైతే పుస్తకాలు చదివానో ఆ పుస్తకాలన్నీ కూడా దాంట్లో నాకు నచ్చినటువంటి వాక్యాల్ని అవన్నీ తీసుకొని ఈ 40 నేను సేకరించినటువంటి పెద్ద పెద్ద రచయితలై వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్స్ అన్నీ కూడా ఈ రెండు పుస్తకాల్లో బంధించాను తర్వాత దీంట్లో మళ్ళీ 3 and 4 కూడా రిలీజ్కి ఉన్నాయి సార్ ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పుస్తకాలు అందులో ఒక మీకు నచ్చిన అంటే మీకు ఇన్స్పిరేషన్ అనిపించిన అంశాలు చెప్పండి ఈ పుస్తకంలో మనం మొదట కనబడేది ఏమిటంటే జీవితం అనేది ఒక సమస్యల వలయం ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యలోకి మన జీవితం ప్రారంభమవుతుంది ఆ జీవితాన్ని మనం జీవిస్తే కానీ తెలియదు అట్లాంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనం ఇతరులతో సహకరిస్తే బతకడంలో కూడా జీవితం ఉన్నది ఇతరులతో సహకరించి బ్రతకకపోతే జీవితం లేదు కాబట్టి ఇట్లాంటి వాక్యాలు ఈ సమస్యల నుండి సమస్యలు అనేటివి మనకు సంఖ్యలాగా ఉంటుంది ఒక సంఖ్య తీస్తే ఒక గొలుసు తీస్తే ఇంకొక గొలుసు దానికి యాడ్ అయి ఉంటుంది అది తీస్తే ఇంకొకటి ఉంటుంది సమస్యలు అనేటివి మనం సమస్యలనే పుడుతున్నాం సమస్యలనే బతుకుతున్నాం సమస్యలనే చచ్చిపోతాం చచ్చినాడు కూడా ఒక సమస్యనే మన కుటుంబ సభ్యుల్ని మన పైన వెంటాడుతుంటుంది ఇది ఎంత నగ్న సత్యమో మీరు అర్థం చేసుకోండి బ్రూస్లీ ఒక కరాటా ఫైటర్ ఆయన ఒక వాక్యం చెప్తాడు ప్రతి మనిషి తన సహజత్వాన్ని మర్చిపోయి బతికితే ప్రతి అడ్డమైన గాడిది కూడా అలసైపోతామని చెప్తూ ఉంటాడు అంటే
సింహం సింహంలాగానే బతకాలి తప్పి పిల్లిలాగా బతికిందా ప్రతి వేట కుక్కలు కూడా దాన్ని వెంటాడి చంపడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి మనిషి ఎప్పుడు హీరోగానే బతకాలి తప్ప జీరోగా బతకడానికి కరి కాకపోతే కొన్ని కుటుంబ పరిస్థితులు గాని పరిస్థితుల వల్ల కూడా కొంచెం తగ్గవాల్సి వస్తాయి కదా సార్ కుటుంబ పరిస్థితులు అనేటి వాటి కోసం నువ్వు లేవు ఆ కుటుంబానికి ఉన్న పరిస్థితి అది ఆ పరిస్థితుల్ని ఎదురించడానికి మీరు ముందుకు రావాలంటే మీలో ఆశయ సిద్ధి ఉండాలి మీలో లక్ష్య సాధన ఉండాలి సమస్యను సమస్యగా చూసినంత కాలం మీరు సమస్యలనే ఉండి ఉంటారు సార్ మీరు ప్రేమికుల కోసం కూడా ఒక పుస్తకం ఆవిష్కరించారు సార్ ఈ ప్రేమికుల స్మృతులు అంటే ఇప్పుడు మీ కాలంలో అంటే మీ చదువుకునే రోజుల్లో సార్ యువత ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఉన్న యువత ఎలా ఉంటున్నారు ఆ వేరియేషన్ అంటే మీరు ఒక అబ్జర్వ్ చేసింది ఏమన్నా సార్ సార్ నా జీవితంలో ఈ ప్రేమ అనేది వికసించే ఒక పూల తోటలో ఒక పుష్పం లాంటిది ప్రేమ స్నేహం అనే జీవితంలో ఒక గులాబీ పువ్వు లాంటిది ప్రేమను స్నేహంగా చూడటం లేదు సార్ ఈ తరం ప్రేమను మా తరంలో గొప్పగా చూసేవాళ్ళం ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కూడా జంకేవాళ్ళం అది పెద్దల ద్వారానో ఇంకేదన్నా మీడియేటర్స్ ద్వారానో మన మనకున్నటువంటి ఆలోచనని వాళ్ళకి చేరవేసి అక్కడి నుంచి అమ్మాయి తరపు వాళ్ళకి చేరవేసి అక్కడి నుంచి కాన్సెప్ట్ వస్తేనే అక్కడి నుంచి మన మీద మంచి అభిప్రాయం వస్తేనే మన మీద కాన్ఫిడెన్స్ పెరిగితేనే అక్కడి నుంచి మనకు ఏ అబ్బాయి మంచోడే మాకు కూడా ఉంది అడగాలని అనుకుంటున్నప్పుడు మాత్రమే ఆ లవ్ మ్యారేజ్లకు వెళ్ళిపోయే వాళ్ళం ఒకప్పుడు అంటే ఒక ఇష్టపడ్డ అమ్మాయిని కానీ అబ్బాయి కానీ అడగాలంటే ఇలాంటి పరిస్థితులు ఉండేది ఇప్పుడు మాత్రం ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయినాయి ఎట్లా అంటారు ఎప్పుడైతే ఈ కో ఎడ్యుకేషన్ పెరగటం కలిసి చదువుకుంటారు పిల్లలు అనుకున్నప్పుడు అక్కడ లవ్ లెటర్ల మాయలో పడి ఒకరోజుకే ప్రేమ పుట్టుకొచ్చి రెండవ రోజు చచ్చిపోవడం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి సార్ ఇప్పుడు పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదనే జరుగుతుంది కదా దాని మీద మీరు ఏమంటారు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడానికి కారణం పరువు పరువు కోసమే తల్లిదండ్రులు బాధపడతారు తప్ప పెళ్లి చేసుకోవడానికి బాధపడతలేరు తన కులంలో తన కులం వాడు తన మతంలో తన మతం వాడు తన రక్తంలో తన రక్తం వాడు ఉన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు ఒప్పుకుంటూ ఉంటారు ఇవి ఈ మూడింటిని ఎవరైతే ఈ సంఘర్షణలు ఏవైతున్నాయో ఇది సంస్కార జీవితానికి అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి ఈ సంస్కార జీవితానికి వెళ్ళాలంటే అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినటువంటి అబ్బాయినే చేసుకోవాలనే దాంట్లో ఈ సంస్కారవంతమైన జీవితంలో అమ్మాయికి ఇష్టపడ్డ అబ్బాయి దొరకడని ఆమె కోసం ఆమె అభిమానాన్ని పెంచుకున్నటువంటి అబ్బాయి కోసం చివరికి ఇంట్లోకి లేచిపోవటం తల్లిదండ్రులకు పెద్ద మనస్తాపానికి గురవటం అక్కడ అది పరువు హత్యలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఈ మధ్యలో మనం మిరియాల నల్గొండ ఆ ఏరియాలో జరిగినాయి అవే కాకుండా చాలా ఏరియాలో జరుగుతూ ఉన్నాయి అంటే మీరు చాలా వరకు చెప్పింది నిజమే సార్ కానీ కాకపోతే అప్పుడున్నతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తగ్గినాయి సార్ లేదు సార్ కులము అనేది ఇంకా వెయ్యేళ్ళ వాక మన భారతదేశంలో వేళ్ళునుకొని ఉంది కులం పోదు మతము పోదు నన్ను ఏ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడో ఎవరికి ముక్కు ముఖం తెలియడానికి చేస్తాడో అనేటువంటి బాధ ఉండేది ఈ రోజులలో ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు నాకు ఎట్లాంటి అత్త దొరుకుద్దు అనేటువంటి ఈ అమ్మాయిలు బాధపడేది ఇప్పుడు నాకు ఎట్లాంటి కోడలు వస్తుందో నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతుందని అత్తలు భయపడే రోజు వచ్చేసింది కాబట్టి దీన్ని మనం గమనించినట్టయితే ఒకప్పటికి ఇప్పటికి విలువలు మారిపోయినాయి పెంపక లోపంలో జరుగుతున్నటువంటి మార్పులు మన సంస్కృతిలో ఉండాల్సినటువంటి అమ్మాయిలు మన సంస్కృతిలో ఉండకుండా వేరే క్లబ్బులని పోయి జీవితాలని నరకం చేసుకొని తెల్లారి రైలు పట్టాల మీద తేలేటువంటి పరిస్థితి కూడా ఉంది సరే ఇప్పుడు అప్పుడు అంటే మీ చిన్నతనంలో ఉన్న ఆప్యాయతలు అనురాగాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ సాంస్కృతిక సంప్రదాయాలు అప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి సార్ మీరు గమనించిన తేడాలు సాంస్కృతిక వ్యవహారాలలో కానీ కుటుంబ వ్యవహారాలలో కానీ సంస్కరణ రంగాల్లో కానీ చాలా పెనుమార్పులు వచ్చినాయి ఇక్కడ కూర్చుండి అరచేతిలో ఈ మొబైల్తో ప్రపంచాన్ని చూస్తున్నాడు అప్పుడు నేను పేపర్ చదవాలనేటువంటి ఒక మీడియా కోసం పేపర్ వార్తలు తెలవాలంటే 45 ఏళ్ళ కింద నేను హుజరాబాద్ వరకు నడిచిపోయేవాడిని పేపర్ కొనుక్కోవడానికి డబ్బు లేదు కాబట్టి ఏ మంగళ షాప ఏ హోటల్లో టీ తాగినట్టు చేసి ఆ పేపర్ అంతా క్షుణ్ణంగా చదివి చిన్న కర్మ పెద్ద కర్మ అని చివరి పేజీ వరకు కూడా చదువుకొని ఆ పేపర్ల అంశాలు తీసుకొచ్చేది
ఇప్పుడు ఈ సెల్ పుణ్యమాని మొబైల్ వల్ల ఇంట్లోనే ఉండి ప్రపంచాన్ని చూస్తున్న క్రమం ఉంది కానీ పక్కవాడిని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఒక ఇంట్లో ఒకప్పుడు మేము బస్సులో ఎక్కేవాళ్ళం, బస్సులో ఎక్కి బస్సు దిగే వరకు వెనక సీటు వాడు కూడా పరిచయం అయిన పరిస్థితులు, ముందర సీటు వాళ్ళకి పరిచయం, పక్కన సీటు వాడికి మొత్తం తవ్వి 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 మీదెక్కడా, మీదే ఊరు, మీ తల్లిదండ్రులు ఎక్కడా అని అడిగి ప్రయాణకాలంలో మాకు ఆ దూరం తెలియకుండా ఓహో లాస్ట్కు చివరికి నువ్వు నాకు బంధువు అవుతావు అనేటువంటి పరిస్థితి కూడా కల్పించుకొని మళ్ళీ అలోయ బలాయ్ తీసుకొని చేతులు చేసుకొని స్టేజ్ దిగిపోయేటువంటి పరిస్థితిలో అప్పటికిప్పటికీ అదే బస్సులో 60 మంది కూర్చుంటే 50 మంది సెల్ ఫోన్లతోనే మాట్లాడుకుంటున్నారు. అవును సార్, మీరు ఏమి కాబట్టి ఈ సెల్ ఫోన్ సిస్టమ్ వల్ల మన సెల్స్ దెబ్బతింటున్నాయి, పక్కవాడి ప్రేమలు తప్పిపోయినాయి, పక్కవాడిని మర్చిపోయే పరిస్థితి వచ్చింది, పక్కవాడిని మర్చిపోయి ప్రపంచంతో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. సామాజిక బంధాలు పోయినాయి, రెండే వరుసలు ఇప్పుడు మనకు మిగిలిపోయినాయి. అంకుల్ ఆంటీ ఎవరిని చూసినా అంకులే అంటున్నాడు, ఎవరిని చూసినా ఆంటీ అంటున్నాడు. ఈ ఆంటీ అంకుల్ అనే రెండే వరుసలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఈ సంస్కృతిని మారాలని నేను కోరుకుంటున్నా. చిన్నాన్న, పెద్ద నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, చెల్లె, అక్కయ్య, అన్న, తమ్ముడు అనేటువంటి వరుసలలో ఉన్నటువంటి ఆప్యాయత, ఆత్మీయత ఆంటీ అంకుల్లో పెదవుల మీద నానుతున్నటువంటి ప్రేమలు ఇవి మనకు మన సమాజం అభివృద్ధికి కానీ మన కుటుంబ అభివృద్ధికి కానీ దోహదపడవని మీకు మనవి చేస్తున్నా సార్ నేను. సార్ ఓకే, బాగా చెప్పారు సార్. ఇప్పుడు మీరు రాసిన కవితల్లో అమ్మ గురించి ఒకసారి మంచి కవిత రాసి ఉంటారు, ఎలాగో మీరు ఆ కవిత ఒకసారి. నా కుటుంబంలో జరిగినటువంటి నేపథ్యాన్ని తీసుకుని ఈ కవిత రాయటం జరిగింది. మా నాన్న బాగా కోపిష్టి, మా నాన్న మా అమ్మను కొట్టినప్పటి ఒక సంఘటన నా హృదయాన్ని కలిచివేసింది. ఆ కలిచివేసిన సంఘటనే నేను దీన్ని కవితంగా మలుచుకున్నా. ఈ కవితలో ముఖ్యంగా ఏమిటంటే ఒక కుంభవృష్టి రోజు ఇంట్లో దీపం ఆరిపోయిన రోజు, మా అమ్మ నాన్న గొడవపడ్డ రోజు జరిగినటువంటి సంఘటనను గుర్తుగా ఈ కవిత రాయడం జరిగింది సార్. నా తల్లి నా అమ్మగానే నాకు తెలుసు. నాన్న చేతిలో తన్నులు పిడిగుద్దులు తిని ఏడవకుండా నోరు నొక్కిన మా నాన్న కుంభవృష్టి నాటి రోజు నీ రెక్కల కింద మమ్మల్ని దాచి బోరున మమ్మల్ని అత్తుకొని ఏడ్చావు అమ్మా, అమ్మా నీకెంత వేదనమ్మా, ఎంత శోకమమ్మా, ఎంత బాధను అనుభవించావమ్మా. కాలరాత్రి చీకట్లో మా చేతుల్ని పునికి, కాలరాత్రి చీకట్లో మా చేతుల్ని పునికి మా శరీరాల ఆకారాలు చూసి చిన్న నువ్వారా, బిడ్డ నువ్వా అని పేరు పెట్టి పిలిచి ఆమెను మమ్మల్ని అందరినీ కూడా చిన్నపిల్లల్ని తమ కొంగు కింద కప్పుకొని బోరున ఏడ్చిన నా తల్లి గుర్తుకొస్తే నా గుండె ద్రవించిపోతుంది. తల్లిగా కోడి తన పిల్లల్ని తన కింద కమ్ముకొని పడుకున్నట్టు ఆ చీకట్లో కుంభవృష్టి మధ్యలో మా అమ్మ మమ్మల్ని హత్తుకొని పడుకుంది. మా ఆకలి పేగుల రోదన విన్నప్పుడు మమ్మల్ని గుర్తుపట్టి గుండె కరిగిన నీవో కళ్ళల్లో నీళ్లు నింపుకున్నావు, మా పొత్తి కడుపులో నిమిరిన నీవు ఆ రోజుల్లో ఎలా బాధపడ్డావో ఎలా చెప్పను తల్లి. మా పొత్తి కడుపులో నిమిరి మా ఆకలి పేకుల రోదన విని ఆ రోజుల్లో ఎలా బాధపడ్డావు తల్లి, నిన్ను ఏమని కొలువను అమ్మా. అవి మాటలకందని మూగవేదన, అవి రాసే అక్షరాల కంటే గొప్పగా మా అమ్మ ప్రేమ నాకు తెలుసమ్మా, నీ గుండె వేదన నాకు తెలుసమ్మా, నీ గుండెలో ప్రేమ నా సర్వస్వానికంటే మించిందమ్మా, ఈ ప్రపంచానికంటే మించిందమ్మా, నీకు కృతజ్ఞతలమ్మా. చాలా అద్భుతంగా రాశారు సార్. అసలు అది ఏం సాహిత్యం సార్, అది సాహిత్యం చూస్తే అసలు వింటుంటే చెవులలో అమృతం పోసినట్టు అంత అద్భుతంగా అనిపిస్తుంది. హాయ్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.